करोना महम्मारी इप्पटिके चाला मंदिनी बलि तीसुकुंदी కంటికి కనిపించని వైరస్ తో ప్రజలు పోరాడుతున్నారు ఇప్పటికే చాలా మందిని బలి తీసుకుంది దీని బారిన పడకుండా ఉండాలంటే మాస్కులు సానిటైజర్లు తప్పకుండా వాడాల్సిందేనని అధికారులు పదే పదే చెప్తున్నారు నెల్లూరు జిల్లా వెంజమూరు మండలంలోని స్థానిక ప్రభుత్వ పాత హాస్పిటల్ నందు కరోనా వైరస్ నిర్మూలించేందుకు నిత్యం శ్రమిస్తున్న ఆశా వర్కర్లకు బీజేపీ జిల్లా కార్యదర్శి రంగారావు ఆధ్వర్యంలో సిఐ రవికిరణ్ ఎస్ఏ బాజిరెడ్డి డాక్టర్ హరికృష్ణ చేతుల మీదుగా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు రంగారావు మాట్లాడుతూ కరోనా వైరస్ భయంకర మహమ్మారిని సైతం లెక్క చేయకుండా నిత్యం తమ విధుల్లో ఉంటూ ప్రజలకు సేవలు అందిస్తున్న వైద్య సిబ్బందికి పారిశుద్ధ్య కార్మికులకు పోలీసు యంత్రాంగానికి రెవెన్యూ యంత్రాంగానికి పాదాభివందనాలు అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు రవిశంకర్ రెడ్డి కె శ్రీనివాసులు చెన్నకేశవరెడ్డి చిన్నబోయిన మాచర్ల లెక్కమనేని రాజేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు హెల్త్ డిపార్ట్మెంట్ తరపు నుంచి మా పోలీస్ కానిస్టేబుల్స్ మా హోంగార్డులు మా కింది స్థాయి సిబ్బంది అదేవిధంగా పంచాయతీరాజ్లోనూ రెవెన్యూలోనూ పనిచేసే కింది స్థాయి సిబ్బందికి వాస్తవంగా ఎంత కష్టపడుతున్నారు అనేది అందరికీ తెలిసినా అభినందించడానికి కొంతమంది ముందుకు వస్తున్నారు వాళ్ళు ఈరోజు రంగారావు గారిని మనం ప్రముఖంగా చెప్పుకోవచ్చు వాళ్ళు ఆశా వర్కర్లు ప్రాణాలకు తెగించి చేస్తున్నట్టు కింది స్థాయి సిబ్బంది ఇంకా వాస్తవంగా పబ్లిక్ తోటి మాకు రేపటి ఉన్నా మాకు కొంత ఒక లేయర్ అనేది అడ్డు ఉంటుంది డాక్టర్ గారికి కానీ నాకు కానీ ఎస్ఐ గారికి కానీ కొద్దిగా ఉన్న స్థాయిలో ఉన్నాం కాబట్టి కింద స్థాయి మా సబార్డినేట్ సిబ్బందితో ఈరోజు మన నరేంద్ర మోడీ గారి ఆశయాల మేరకు మేము చిన్న చినుకానుకగా మన ఆశా వర్కర్లు మన కరోనా సోకకుండా మన మండలాన్ని అయితేమి మన గ్రామాన్ని అయితేమి చాలా కాపాడుతూ ఉన్నారు వారికి మన నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు నిత్యావసర సరుకులు ఇచ్చి వారికి సన్మానం చేయడం జరిగినది ఇలాగే మన భారతదేశాన్ని మన నరేంద్ర మోడీ గారు ముందు చూపుతోటి చాలా ప్రాణ నష్టం కలగకుండా కాపాడారు అలాగే ప్రపంచ దేశాలన్నీ మన భారతదేశం వైపు చూసేదానిగా గారి ముందు చూపు మేర భారతదేశాన్ని ఎంతగా కాపాడారో ప్రపంచ దేశాలన్నీ మన భారతదేశం వైపు చూస్తూ ఉన్నాయి ఎందుకంటే మన హిందూ సంప్రదాయం అనేది పురాతనం వేల సంవత్సరాల నుంచి ఉంది ఆ హిందూ సంప్రదాయంలో కరోనా రాకుండా కాపాడే దిశలో ముందడుగుగా ఈ షేక్ హ్యాండ్లు ఇవ్వడం ఆలింగనం చేసుకోవడం ఇవన్నీ లేవు అనేసి మన నమస్కారానికి ప్రతి నమస్కారం అని చెప్పి మన ప్రధాని మోదీ గారు పిలుపునిచ్చారు అదేవిధంగా ఈరోజు అది చేసిన దానివల్ల అలా మనం పాటించిన దానివల్ల 130 కోట్ల మంది భారతీయులు ఉంటే వారిలో 50,000 వరకు మాత్రమే ఇప్పటివరకు ఉంది ఈ ఘనత మన నరేంద్ర మోదీ గారికి దక్కుతుంది అలాగే మనం నరేంద్ర మోదీ గారి సూచనల మేరకు నడుచుకోవాలని నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను.